ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే కీలక మలుపు తిరగబోతోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పారు. ట్యాపింగ్ కేసు పారదర్శకంగా విచారణ కొనసాగుతోందన్నారు. కేసుకు సంబంధించి సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతామన్నారు సిపి. I think this is not the time. We'll definitely it is going on right lines. It's going on right lines. Right time we'll tell. రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమంది రాజకీయ నేతలకు నోటీసులు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్ చెప్పండి, సిపి చెబుతున్నారు కొంతమంది రాజకీయ నేతలకు నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం ఎంతమందికి ఈ నోటీసులు వెళ్లే అవకాశాలు ఉంటాయి? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు నలుగురు అధికారులను, ఒక మాజీ డీసీపీతో పాటు ముగ్గురు అధికారులు, పోలీసులో ప్రస్తుతం పనిచేస్తున్న అడిషనల్ ఎస్పీలు, అదేవిధంగా డీఎస్పీ ప్రణీతరావు, నలుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ నలుగురిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించారు. చాలా కీలకమైన విషయాలు రాధాకృష్ణరావు వెల్లడించినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఓల్డ్ సిటీలో మాట్లాడుతూ మీడియాతో, కేసు కొనసాగుతుంది, సరైన సమయంలో అన్ని వివరాలు కూడా మీడియా ముందు వెల్లడిస్తామని చెప్తున్నారు. నోటీసులు పొలిటికల్ లీడర్స్కి నోటీసులు ఇస్తున్న సమయంలో కూడా ఆయన కేసు విచారణ జరుగుతుంది కాబట్టి నోటీసులు ఇచ్చే విషయాన్ని కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే రేపు చాలా కీలకమైన అరెస్టులు ఉండే అవకాశం కనబడుతుంది. రాధాకిషన్రావుకి సంబంధించి స్టేట్మెంట్ ఆధారంగా ముగ్గురు రాజకీయ నాయకుల పేర్లు రాధాకిషన్రావు వెల్లడించారు. వారికి రేపు నోటీసులు ఇచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి విచారిస్తారా, లేదంటే డైరెక్ట్గా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారా అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఈ కేసులో ఇప్పటికే చాలా కీలకమైన ఆధారాలు దర్యాప్తు బృందం సేకరించింది కాబట్టి వీళ్ళు ఏదైతే ఎస్ఐబి కార్యాలయంలో ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేయడంలో ప్రణీత్రావుకి రాధాకిషన్రావు సహాయం చేసినట్టు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అనేదే ఉత్కంఠగా మారింది. రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా గతంలోనే రాధాకిషన్రావు బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఆదేశాల మేరకే తమ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాం, పార్టీ ఫండ్ తరలించడానికి కూడా పోలీస్ వెహికల్ని వాడామని చెప్పేసి కూడా వెల్లడించాడు. కాబట్టి ఇప్పుడు దర్యాప్తులో నెక్స్ట్ ఎవరు ఆ రాజకీయ నాయకులు, ముగ్గురు పేర్లు కీలకంగా వినబడుతున్నాయి. బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పింది కాబట్టి ఆ సుప్రీంతో పాటు మాజీ మంత్రులు ఎవరు ఉన్నారనే దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడు రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ పాత్ర కూడా ఈ కేసులో చాలా కీలకంగా కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ పేరు కూడా రాధాకిషన్రావు వెల్లడించిన తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.